జగన్పై దాడి కేసు ఎన్ఐఏ విచారణపై సమీక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. కత్తిదాడిపై విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓవైపు హైకోర్టులో కత్తిదాడి ఘటనపై విచారణ జరుగుతూ ఉండగా కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నిస్తోంది. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఇవాళ ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. జగన్పై కత్తిదాడికి సంబంధించి ఎన్ఐఏకి విచారణ అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం కుదురుగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, వెనుక ప్రతిపక్ష నేతపై జరిగినటువంటి దాడి, ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడిని హత్యాయత్నంగా ప్రధాన ప్రతిపక్షం పేర్కొంటా ఉంది. దీనిపై కోర్టును ఆశ్రయించి రాష్ట్ర పోలీసుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఎన్ఐఏ ద్వారా ఆ విచారణ జరిపించాలని ఒక పిటిషన్ హైకోర్టులో వేసింది. కోర్టు నుంచి కూడా దానిపై సానుకూలమైనటువంటి స్పందన వచ్చినటువంటి పరిస్థితి. అయితే కోర్టులో దీనిపై విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే కేంద్రం ఎన్ఐఏకి ఏ రకంగా అప్పగిస్తుంది అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వంలో దీనిపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఒక సామాన్యమైనటువంటి కేసును కూడా ఎన్ఐఏకి బదిలీ చేయడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, అధికార పార్టీ యొక్క వాదన. దీనిపై ముఖ్యమంత్రి గత 2 రోజులుగా సమీక్ష చేస్తా ఉన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు ఏమాత్రం అవకాశాలు ఉంటాయి, అది ఉన్నటువంటి లీగల్ అనే అంశంపై ఆయన ఏజీ డీజీపీతో పాటు ఇతర పోలీసు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఇది కేవలం ఒక సాంకేతిక పరమైనటువంటి కేసుగా, ఒక హత్యాయత్నంగానో దాడిగానో కాకుండా ఈ కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించడం వెనక కారణాలు ఏంటి, దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఉత్సాహం చూపించడానికి రీజన్స్ ఏమున్నాయి అనే కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని పొలిటికల్ కేసుగానే చూడాలి పూర్తి స్థాయిలో అనేది ప్రభుత్వం అభిప్రాయంగా ఉంది. దీంతో లీగల్ గా ఏ రకంగా వెళ్ళవచ్చు అనే దానిపై కసరత్తు కొనసాగుతోంది. సుప్రీం లో దీనిపై అప్పీల్కి వెళ్ళవచ్చా, లేకపోతే ఎన్ఐఏతో కాదు ఎవరితోనైనా దర్యాప్తు చేయించుకోండి, మాకు ఇబ్బంది లేదు అనే ఒక స్టేట్మెంట్ ద్వారా వెళ్ళాలనే దానిపై కూడా భిన్నమైనటువంటి వాదనలు వస్తున్న పరిస్థితుల్లో దానిపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష చేస్తా ఉన్నారు. మౌనిక, థ్యాంక్ యూ రమేష్.